కొంచెం ఉండవే ఎవడరా ఈ వేళ అప్పుడు ఆ ఏంటి తమ్ముడు సార్ గుడ్ మార్నింగ్ సార్ కొంచెం కిందకొచ్చి మీ కార్ తీయగలరా కిందకొచ్చా హలో నా ఫ్రెండ్ తో నేను బెంగళూరు వచ్చానే కార్ అక్కడ పెట్టేసి బెంగళూరా అవునమ్మా బెంగళూరే ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు తమ్ముడు సార్ మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటే కొంచెం కార్ తీయమంటారా సార్ తమ్ముడు ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు నా వైఫ్ కి నువ్వు పని చేస్తున్నావు ఏంటి తమ్ముడు జాగ్రత్తగా మాట్లాడు తమ్ముడు ఆమె నాకు వైఫ్ నీకు కాదు ముందు ఫోన్ కట్ చేసేయ్ కార్ ఇప్పుడు తీయడానికి వీలు పడదు ఆర్టిక హాస్పిటల్ కొళ్ళాలి ఎంతలకనే అన్న అన్న ఎగ్జామ్ కి టైం అవుతుంది అన్న ప్లీజ్ అన్న అమ్మా ముందు కూర్చోమా కూర్చో థాంక్స్ అన్న సరే ఇక్కడ కూర్చోవచ్చా ఆ కూర్చోం సార్ ధర్మాత్ములు డ్యూరో జాయింట్ అండ్ వన్ మోర్ మెడిసిన్ హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటిది టాబ్లెట్ నేను ఏమనే కట్లెట్ అన్నానా ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద ఫార్మసీ చాలా బాగుంది ఏంటి అలా చూస్తున్నావు నేను అడిగిన మందు వేరు నువ్వు ఇచ్చిన మందు వేరు పైగా చచ్చిపోయింది కూడా చచ్చిపోయిందా అర్థం కాలా ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది ఏంటండి ఇది నాలుగు ఎక్స్‌పైర్డ్ మాత్రలే మీకు ఇస్తాను వేసుకొని చూస్తారా ఎంత కేర్లెస్నెస్ వాంతులు విరోచనాలయ్యి ప్రాణాలు కూడా పోవచ్చు మెడికల్ షాప్ వాళ్ళకి నేను నేర్పించాలా కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళొచ్చు తెలుసుగా సారీ డాక్టర్ లేట్ అయింది పర్లేదు డాక్టర్ ఇది ఉంది చెప్పించాలి మందులు కొంచెం జాగ్రత్తగా ఇవ్వమ్మా సరే డాక్టర్ అనవసరంగా ఇంత టెన్షన్ మేడం నేను బయటికి వెళ్ళాను ఏమైంది ఏవి అయ్యిందా ఎట్ట పడుతున్నాడు చూడు ఎప్పుడు చూసినా ఈ దొన్నపోతుగాడ ఫైటింగ్ చూస్తూ ఉంటావు నిన్ను పెట్టుకుని మిడ్ నైట్ మసాలా చూస్తా నీకేం చెప్తావే ఈ ప్రోగ్రామ్ బదులు వంటల ప్రోగ్రామ్ పెట్టినా బాగుండేది ఈ వయసులోను వంట నేర్చుకుని వెలగబెట్టు నోరు ఎక్కువైంది నీకు అబ్బాయి ఫోటో చూసావా ఏ అబ్బాయి అదే నీ కెమిస్ట్రీ బుక్ లో మీ డాడీ పెట్టారే కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలా అందుకే టచ్ ఇవ్వలా ఏమండి ఆ ఫోటో దానికి కాస్త చూపించండి నాకు మామగారు అత్తగారుల సాధింపు ఉండకూడదు వాళ్ళిద్దరు పోయారే చాలా అక్క వచ్చింది చెల్లెలు పిలుస్తుందంటూ వెళ్ళకూడదు అన్న తమ్ముళ్ళంటూ నశ పెట్టే వాళ్ళు అస్సలొద్దు తలనొప్పి వంటరి వాడే బాగా చదివి ఉండాలని చెప్పు బామ్మ ఆర్టికల్లో డాక్టరే రాకాశి ఇదిగోమ్మా నీకు నచ్చే పెళ్లి కొడుకు చూసి చెప్పు ఏంటడి ఇతని ఫోటో నాకు ఇచ్చినట్టు నా ఫోటో కూడా ఇతనికి ఇచ్చారా మరి ఇవ్వాలి కదా ఓ అందుకేనా నన్ను అదో రకంగా చూశాడు గుడ్ మార్నింగ్ డాక్టర్ నమస్తే డాక్టర్ దండలయ్యా ఎంఆర్ఐ తీయించారా పొద్దున్నే తీశారయ్యా ఓకే అంతా నార్మల్ గానే ఉంది ఏంటిది లాస్ట్ మంత్ ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంది 103 ఫైల్ అమ్మా అయ్యా మెడిసిన్ కాస్ట్లీగా ఉందని మీరు ఏం భయపడదు చీప్ మెడిసిన్ ఇంకొకటి రాసిస్తాను వెళ్ళి తీసుకోండి సేమ్ ఎఫెక్ట్ నా రోజులు వేసుకుంటే చాలు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు బాబు మణి అయ్యగానే తీసుకెళ్లి ఈ మెడిసిన్ ఇప్పించు ఇలాగే సార్ అతనికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు హాస్పిటల్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మరియా సార్ 230 లో ఉన్న పేషెంట్ రిపోర్ట్ అడిగిందా రెడీ సార్ లావుగా బ్లూ కలర్ జీన్లో ఓ అమ్మాయి మీ గురించి ఎంక్వైరీ చేశారు సార్ ఏమని మీ ఫుల్ నేమ్ సలీమేనా మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు మీరు దమ్ము కొడతారా అని అడిగారు సార్ ఓకేమ్మా థాంక్ యూ సలీమ్ ఇటు ఒకసారి రారాదు అమ్మో గురుడు ఆలోచిస్తున్నాడే వెళ్ళదురా వెళ్ళదురా అయిపోయాడు
నన్ను ఎందుకు మేడం రమ్మన్నారు? ఒక అమ్మాయి వచ్చి నీ గురించి అడుగుతోంది. ఎత్తుగా కొంచెం లావుగా ఏం జరుగుతోంది? ఏదేదో అడుగుతోంది. ఏమని? సలీం ఎలా మూవ్ అవుతాడు? అమ్మాయిల విషయంలో ఏంటి, సీరియస్ గా ఉంటాడా లేక జోవియల్ గా ఉంటాడా? నీకు తనకి ఏమైనా కనెక్షన్ ఉందా అని అడిగింది. థ్యాంక్స్ మేడం, నేను బయలుదేరతాను. సార్, ఈ అమ్మాయి ఇప్పుడే మీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళింది సార్. ఈ అమ్మాయ? అవును సార్. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే వెళ్ళింది సార్. ఎటు? ఇటే సార్, కార్ పార్కింగ్ వైపు. నేను బయలుదేరుతాను సార్. అందరూ చూసారు కదా, ఓకేనా? సూపర్ గా ఉన్నాడే. వద్దంటే చెప్పు, నేను ట్రై చేసుకుంటాను. ఏ, మేం ట్రై చేసుకోలేమా? ఏ, అయితే మేము ఏ మ్యాటర్. ఇంకా ఎంక్వైరీ ఏమైనా మిగిలిందా? ఒక స్వీపర్ లేడీ దగ్గరికి వెళ్ళి నేను రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్ వెళ్తానని అడిగారు. చచ్చా, పచ్చి అబద్ధావు. ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారని అడిగాను. అయితే మీరు స్వీపర్ లేడీని కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. సరే, వాచ్మెన్ అయినా వదిలిపెట్టారా లేదా? చాటుగా దమ్ముకొడతారా అని అడిగాను, అది తప్ప. ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి? డాక్టర్ అంటే అలాగే నమ్మేయాలా? ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, సెక్స్ డాక్టర్స్ ఉన్నారు. ఆంధ్రాలో ఒక పెళ్లి, తెలంగాణలో ఒక పెళ్లి. పేపర్ చదువుతుంటేనే భగ్గం ఉంటుంది. ఎంక్వైరీ చేయకుండా ఎలా? 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. మనం కనీసం 5 అడగకూడదా? ఇది నా డైరీ. ఎందుకిది? ఇందులో నా పూర్తి పేరు, సొంత ఊరు, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అన్ని ఉన్నాయి. చదువు చూడండి, వీలు కాకపోతే నాకే ఫోన్ చేసి అడగండి. ఇది నా ఫోన్ నెంబర్. అండ్ వన్ థింగ్, నా గురించి ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్ ఫుల్ గా తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. హలో సలీం, వేర్ ఆర్ యూ? సార్, నేను లోపలికి వచ్చాను. ఓ సలీం, రా రా రా, కమ్ ఆన్ మ్యాన్, గుడ్ ఈవినింగ్. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. హీఈస్ మిస్టర్ దేవరాజ్. హాయ్. మీలాగే తను సోషల్ వర్క్ బాగా చేస్తుంటారు. నేను మీలాగే సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. మీ సామాజిక సేవకు చాలా అభినందిస్తున్నాను సలీం. థ్యాంక్ యూ. కానీ నాకు వీటన్నింటికి అంతగా టైం ఉండదు. నేను కూడా శారదా ట్రస్ట్ లో మెంబర్ గా ఉన్నాను. టైం ఉన్నప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను. మీరు కూడా ఏమైనా డొనేషన్స్ ఇవ్వగలిగితే చదువుకునే పిల్లలకి సాయంగా ఉంటుంది. ఎంత ఇమ్మంటారు? మీ ఇష్టం సార్, ఎంత ఇచ్చినా ఓకే. చాలా థ్యాంక్స్ సార్. ఈ మాత్రానికి సంతోషపడితే ఎలా సలీం? ఇంకా ఉంది, ఇది కూడా నీకే. ఏంటిది? వాట్ దేవరాజ్, వెనకాల ఉన్న నన్ను కొంచెం గుర్తుంచుకో. ఈ 50 లక్షలు మీకే. ఏం కావాలి మీకు? చెప్పాను కదా, సలీం అంటే సూపర్ షార్ప్. యామ్ ఐ రైట్ సలీం? ఇదిగో చూడండి సలీం, మీరు నాకు ఫేవర్ చేయాలి. దానికోసమే అడ్వాన్స్. మీరు రేపు చేయబోయే ఆపరేషన్లో పేషెంట్ చావాలి. పేషెంట్ ఎవరో కాదు మా అన్నయ్య. ఎందుకు ఏమిటని మాత్రం అడగండి. ఓ చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం. ఇదిగో చూడు సలీం, మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. ఈ చిన్న హెల్ప్ నువ్వు చేసి పెట్టావు అనుకో, నీ లైఫ్ లో ఒక రోజు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. నీవి మాత్రం ప్రాణాలు, మిగిలిన వాళ్ళని మట్టి కట్టలా? తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నావు రెడ్డి. నువ్వింకోసారి ఆ హాస్పిటల్ వైపు వచ్చావో చస్తావు. సలీం, మరి ఆలక్ష్య రిసిప్ట్, డొనేషన్ తిరిగి రాదు. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పోయా ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ఈస్ దిస్? 5 రూపాయలు సార్. ఐ నో. టెల్ మీ సలీం, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? సార్, ఈ 5 రూపాయలు
మీరు ఎమర్జెన్సీలో ఓ పేషెంట్ ని ట్రీట్ చేసి తీసుకున్న ఫీజు ఓపీలో చూస్తేనే మన హాస్పిటల్లో మినిమం 300 రూపాయలు తెలుసా? చెప్పండి సలీం. తెలుసు సార్. దెన్ వై? హాస్పిటల్ ముందు కళ్ళు తిరిగి పడిపోయారు సార్, అందుకే ఎత్తుకొని తీసుకొచ్చేశాను. అందుకని 5 రూపాయలు తీసుకుంటారా? వాళ్ళ దగ్గర 5 రూపాయలే ఉన్నాయి సార్. రిలేటివ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది కదా. పాపం సార్, వాళ్ళకెవరూ లేరు. నేనేమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా? హాస్పిటల్. యు మే గో నౌ. థ్యాంక్ యూ సార్. సార్, ఆపరేషన్ థియేటర్ లో ఏదో ప్రాబ్లం అంట, స్వామి గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. హలో మ్యామ్, సార్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉన్నారు మ్యామ్. హలో, నువ్వెవరు? మ్యామ్, నేను రిసెప్షనిస్ట్ ని మాట్లాడుతున్నాను. నేను సలీం తో మాట్లాడాలి, కొంచెం ఫోన్ ఇస్తావా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ మేడం. ఇతన్ని కట్టుకుని ఎలా వేగుతానో ఏంటో. హలో, నేను డాక్టర్ స్వామిని మాట్లాడుతున్నాను. సలీం మిమ్మల్ని ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళమన్నారు, సాయంత్రం మిమ్మల్ని కలుస్తా. ఐ హేట్ యు. నువ్వు నాకు నచ్చలేదు. నిషా, నా టవల్ ఎక్కడ? అల్లుడు గారు నా టవల్ ఎక్కడ వచ్చి పలకరించాలి? నా టవల్ ఎక్కడో లోపలే పెట్టానే. చిమో, ఈ ఇంట్లో ఏ ఒక్కటి పెట్టి చుట్టుండదు. నేను ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానో అప్పుడే నాకు మనస్తాంతి. హాఫ్ అన్ అవర్ ముందు ఇంటర్ వేపన్నాను, ఎందుకు వెళ్ళదు? ఉంటే నోట్ పుస్తకం కూర్చుంటాను అనుకున్నారా? నేనేంటో చూపిస్తా. నేను అడిగిన సాలెడ్ రెడీయా? సారీ అమ్మా, దోశ. ఎవరికి వాళ్ళు చేసి చేస్తూ సారీ అంటే సారీ? ఎవరికి కావాలి సారీ? ఐఎమ్ వెరీ సారీ. ఈ చట్నీ మీద మూత పెట్టలేదు. అదే సారీ చెప్తున్నానుగా. ఏంటి సారీ? వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి రాలేవా? సెంటిమెంట్ గా అప్సెట్ అయ్యాను. ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు స్వామి గారు ఫోన్ మాట్లాడతారు, నర్సు ఫోన్ మాట్లాడుతుంది, అందరూ ఫోన్ మాట్లాడతారు, నువ్వు మాత్రం మాట్లాడవు కదా? చెప్పవే. హే, ఓకే బాయ్. ఓకే, ఫోన్ చేసి విసిగిస్తోంది. ఏ సలీం, నువ్వెందుకు సూర్య ఇలాగా సిక్స్ ప్యాక్ ట్రై చేయకూడదు? ఇట్ విల్ డెఫినెట్లీ లుక్ నైస్ ఆన్ యూ. సూర్య అంటే నీకు బాగా ఇష్టమా? సిక్స్ ప్యాక్ అంటే ఇష్టం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మన ప్రేమ అనే ప్రోగ్రామ్ లో లవ్ చేసే అమ్మాయి పెట్టి టార్చర్ గురించి దిల్చుక్ నగర్ కి చెందిన మహేష్ కుమార్ ఏమంటున్నారో విందాం. చెప్పండి మహేష్ కుమార్. సార్, బుద్ధి తక్కువే లవ్ చేశాను సార్. నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళు అని పని చేయనివ్వకుండా ఊరంతా తిప్పుతూ పర్స్ అంతా ఖాళీ చేస్తుంది. చాలా దన్నట్టు అన్ని అబద్ధాలే. ఆ ఫ్రెండ్ లవర్ అక్కడికి తీసుకెళ్లాడు, ఈ ఫ్రెండ్ లవర్ ఇక్కడ తీసుకెళ్లాడు అని ఏవేవో కథలు చెప్పి నన్ను టార్చర్ చేయడమే పని అయిపోయింది సార్. అసలు ఈ అమ్మాయిలే శుద్ధ వేస్ట్. ఇడియట్స్, రాస్కిల్స్. అమ్మాయిని ఎప్పుడు అపార్థం చేసుకోవడమే. ఆ చాలదన్నట్టు ముక్కు మొహం తెలియని వాళ్లతో ఇలా సిగ్గు లేకుండా బొరపెట్టుకోవడం ఒకటి. అసలు ఈ మగాళ్లే వేస్ట్. థ్యాంక్ యూ సార్. పబ్లిక్ ప్లేస్ అన్నాక అక్కడ ఇక్కడ తగలకుండా ఉండదా? ఇక్కడ తగులుతుందా? కావాలనే నా మీద చెయ్యేశావు, నాకు తెలుసు. థర్డ్ రేటెడ్ ఫెలో, నాకి నాలుగు తగిలిస్తే ఏంటి? తగిలిస్తావా? నిన్ను నిషా,
నువ్వే రెజిస్టర్ వచ్చినట్టు మాట్లాడావు రాస్కల్. కావాలనే చేయి లాగారు సార్. కావాలని ఎవరు లాగారమ్మా? ఉంగులు అనుకోకుండా చేయి తగిలింది. సరే బాబు సారి అన్నా తిట్టారు సార్. రాణిష ఏదో తెలియచేసుకో. ఏంటి తెలియచేశారు? నువ్వు రాగానే డ్రామాలు ఆడుతున్నారు. సరే బాబు గగ్గోలు పెట్టావు సార్. ఎవరు ఎవరు గగ్గోలు పెట్టేసి నేనా నేనా చెప్పుకోవాలి కావాలని పెద్ద వేషాలు వేశారు. వీళ్ళకి సారి చెప్తున్నావు? ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చింది? అనవసరంగా గొడవ ఎందుకు? చెయ్యదు. నిషా ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు నిషా. నేను చెప్పేది విను ప్లీజ్. నిషా నా మాట విను. నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నన్ను చూడు. లోపలికి వెళ్దా నిషా. సినిమా చూడడానిక అదే వాళ్ళు చూపించారు కదా, సరిపోదా? నిషా నిషా ఆగు. నేను చెప్పేది విను. గొడవను పెద్ద చేయడం ఎందుకని స్టాప్ చేశాను నిషా. నేను చెప్పేది లాస్ట్. ఏ నిషా ఒక్క నిమిషం ఆగు. అందరూ చూస్తున్నారు నిషా. రేపు నువ్వు రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ గుర్రాలు మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకునే అవకాశం ఉంది. నేను ఎండ్రానంటే ఆ గొడవ ఇంకా పెద్ద నిషా. నేను చెప్పేది విను. చాలు ఇదే లాస్ట్. నేను ఇక్కడ రావడం. నిన్ను నమ్మినితో బయటకు వచ్చాను చూడు. నువ్వు వెళ్ళి సినిమా చూడు వెళ్ళు. ఏ నిషా వెయిట్. చాలు నిషా. ఆటో మెహదీపట్నం పోనీ. ఒక్క నిమిషం ఆగు. వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు పోనీ ప్లీజ్.